సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసును ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణులతో మాట్లాడాక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ కి ఇది ఎదురుదెబ్బగా చూడాలా, లేక జస్టిస్ దీపక్ మిశ్రాపై అభిశంసన తిరస్కరించడానికి ఏ కారణాలు చూపించారు? ఇంకా కూడా అభిశంసన తీర్మానం ఏదైతే కాంగ్రెస్ పార్టీ 71 మంది సంతకాలతో ఇచ్చిందో దాంట్లో 7 అప్పటికే రిటైర్ అయి ఉన్నారు కాబట్టి 64 మంది సంతకాలు మాత్రమే చెల్లిపోయినట్టు భావించాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ అభిశంసన నోటీస్ ని ఏదైతే రాజ్యసభ చైర్మన్ కి ఇస్తారో రాజ్యసభ చైర్మన్ తర్వాత దీన్ని పరిశీలించి దానిపైన ఒక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ దశలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దీనిపైన రాజ్యసభ చైర్మన్ హోదాలో ఆయన ఒక పూర్తిస్థాయి చర్చలు జరపడం జరిగింది. న్యాయ నిపుణులైన వ్యక్తులందరితో కూడా గత 4-5 రోజులకి ఆయన చర్చ జరుపుతున్నారు. వాస్తవానికి నిన్న హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన తన పర్యటనని అర్ధంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆయన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తోను, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి డి సుదర్శన్ రెడ్డి, సుభాష్ కశ్యప్, అలాగే సెక్రటరీ జనరల్, లోక్సభ రాజ్యసభ సెక్రటరీ జనరల్ తోను, ఇతర న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో పాటుగా మిగతా 7 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవైతున్నాయో వారందరూ కలిసి ఇచ్చిన నోటీస్ ని తిరస్కరిస్తూ తాజాగా నిర్ణయం ప్రకటించడం జరిగింది. దీని వెనకాల కారణాలు ఏంటన్న దానికి సంబంధించి ఇంకా కూడా ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి పూర్తి సమాచారం అందాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక దీన్ని పరిశీలనలోకి తీసుకుంటే కనుక అప్పుడు ఉపరాష్ట్రపతి దీనిపైన ఒక న్యాయ నిపుణులతో కూడిన కమిటీ వేయాల్సి ఉంటుంది. ఆ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత తమ నివేదికని ఛార్జ్షీట్ రూపంలో పార్లమెంట్ కు దాఖలు చేస్తుంది. కానీ ఆ దశ వరకు కూడా చేరుకోక ముందే వెంకయ్య నాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొంత ప్రతిపక్షాలు అయితే కొన్ని ఉద్దేశాలు ఆపాదిస్తూ ఇప్పటికే కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటికే లోక్సభలో కూడా కేంద్ర ప్రభుత్వం పైన అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తూ దాదాపుగా 13-14 నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ప్రతిరోజు పూర్తి సంతకాలతోనూ నంబర్ ప్లేకార్డ్తో ఉన్నప్పటికీ కూడా దాన్ని రిజెక్ట్ చేస్తూ లోక్సభలో జరిగిన నిర్ణయాన్ని ఈ నిర్ణయంతో తాజాగా వారు ముడిపెడుతూ చూస్తూ దీన్ని రాజకీయ రంగు పులుముతున్న కారణాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా భారత ప్రధాన న్యాయమూర్తి పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడమే ఒక చరిత్ర అయితే దాన్ని మొదటి దశలోనే ఇప్పుడు తిరస్కరించడం జరగడం కూడా ఈ ప్రధాన వార్తా అంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన రాజకీయంగా కూడా మరింత దుమారం రేగే అవకాశం కనిపిస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని ముందస్తుగానే ఊహించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఒకవేళ రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతి ఈ తీర్మాన నోటీస్ ని కనుక తిరస్కరించిన పక్షంలో తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చేసిన ఈ అభిశంసన అభియోగం ఏదైతే ఉందో దీనిపైన పూర్తిస్థాయి విచారణ జరిగేంత వరకు కూడా ఆయన విధులు తప్పుకోవాల్సి ఉంటుందన్న కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం పనిందన్నది చాలామంది చెప్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం మాత్రం ప్రస్తుతానికి సంచలనంగాను ప్రధాన వార్తాంశంగా కూడా మారిందన్న విషయం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసును ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణులతో మాట్లాడాక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన నోటీసును ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు తిరస్కరించారు. న్యాయ నిపుణులతో మాట్లాడాక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఐదు ప్రధాన ఆరోపణలతో చీఫ్ జస్టిస్ మీద కాంగ్రెస్ సహా ఏడు పక్షాలు అభిశంసన నోటీసు ఇచ్చాయి. దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు ఉపరాష్టపతి. రాజ్యసభ నిబంధనల ప్రకారం నోటీసు ఇచ్చిన అంశాన్ని బయటకు చెప్పకూడదు, కానీ కాంగ్రెస్ సభ్యులు బయటకు చెప్పడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమైంది. దీంతో వెంకయ్య ఆ నోటీసును తిరస్కరించారు.